మిమ్మల్ని అందరినీ తీసుకొని రావటానికి చాలా శ్రమపడి ఉంటారు మా జిల్లా ట్రైనింగ్ మేనేజర్లు, ఎంపీడీఓలు, అలాగే సిఇఓలు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్లు అందరూ చాలా శ్రమపడి ఉంటారు. వారందరికీ నేను అపార్డ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కేవలం ఒక చిన్న బీజం మాత్రమే పడింది ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా. రోజులు బాగా విలువలు తరిగిపోతున్నటువంటి రోజులు అని చాలామంది మనతో అంటూ ఉంటారు. అది తప్పు అని నిరూపించాలి మనం. ఔదుంబరాని పుష్పాణి అని ఒక మాట ఉందండి. అంటే మీరు మర్రి చెట్టు చూడండి, పువ్వు కనిపించదు, మర్రి పువ్వు. ఔదుంబరాణి అంటే మర్రి. మర్రి పూలు ఎవరైనా చూసుంటారా? మర్రి కాయలైతే అప్పుడప్పుడు కాస్త కనిపిస్తాయి. పూలు కంటికి కనిపించినటువంటి పువ్వులు. అలాగే శ్వేతవర్ణంచ వాయసం, అంటే వాయసం అంటే కాకి, శ్వేతవర్ణంచ అంటే తెల్లటి. తెల్లటి కాకి ఎక్కడైనా కనిపిస్తుందా మనకు? లేదు. మర్రి చెట్టు పూలు ఎలా కనిపించవో కంటికి, తెల్లటి కాకి ఎలా కనిపించదో మనకి విశ్వంలో. అలాగే జల మత్స్య పాదే, మత్స్యం చేప, చేపకు కాళ్ళు. చేపకు కాళ్ళు ఉంటాయా? చేపకు అసలు కాళ్ళే ఉండవు. అది కూడా జలం, నీళ్ళలో ఉండేటువంటి చేప కాళ్ళు ఎక్కడ కనిపిస్తాయి మనకి? అలా రోజులు చాలామంది పెద్దలు మనతో అంటున్నది ఏంటంటే, గత రోజులే మంచివి, విలువలన్నీ తగ్గిపోయినాయి, కనిపించలేదు విలువలు. ఎలా కనిపించలేదంటే ఈ విధంగా, చేప కాళ్ళలాగా కనిపించటం లేదు, తెల్లకాకిలాగా అయిపోయింది విలువలు, లేకపోతే మర్రి పూలలాగా ఎలాగైతే కనిపించకుండా పోయిందో, చీకట్లో నల్లపూసలాగా, గగన కుసుమం అంటాం మనం, ఆకాశంలో పూలు ఉంటే కనిపిస్తాయా మనకి? ఆ విధంగా కనిపించకుండా పోతున్నాయినని బాధపడుతుంటారు ఈ 15,000 మంది. నిరూపించగలిగించాల్సి ఏంటంటే, మా గ్రామాల్లో మళ్ళీ విలువల్ని తీసుకొచ్చి పునః ప్రతిష్ఠించగలగడానికి సిద్ధమయ్యాము అనేటువంటి నినాదం బయటికి రావాలి అని కోరుకుంటూ, మీ అందరినీ అభినందిస్తూ, అందరి మీద భగవానుడు తప్పకుండా మంచి కలగడానికి ఓ పునాది ఈరోజు వేసినాడునని గట్టి విశ్వాసంతో మీ నుండి సెలవు. నమస్కారం. Thank you.